దేవునామానికి మహిమ కలిగను కాక ఆయన పరిశుద్ధ నామమును స్థుతింపబడే కాక మీరు బాగున్నారా మీరు బాగున్నారని మేము ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం కష్టాలు ఉన్నారు శ్రమలో ఉన్నారు కానీ ఆదరణ అనుగ్రహించే దేవుడు కృప చూపే దేవుడు అందరికీ ఉపకారైన దేవుడు మనతో ఉన్నందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ఈ ప్రార్థన శక్తి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభా నేసుక్రీస్తు నామం మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను గడిచిన వారాల నుండిగా మనము ఆదరణ గ్రహించే దేవుడని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా శ్రమలే ఎక్కడ చూసిన బాధలే ఎక్కడ చూసిన ఇబ్బందులే ఎక్కడ చూడండి ఎవరి నోరు కదపండి ఏమైతుందమ్మా మీకనంటే ఏం చెప్పాలమ్మా అంటారు ఏమయ్యా ఏమవుతుందంటే ఏం చెప్పాలి పిల్లలు మాట వినటం లేదు బిడ్డలు చెప్పిన మాట వినటం లేదు బాధ పెడుతున్నారని కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు భార్య భర్తల మధ్యన సమాధానం లేదని అత్త అత్తకోడల మధ్యన సమాధానం లేదని ఎంతోమంది వేదనతో మరణ పడకలో ఉండి కూడా ఎంతోమంది రోధిస్తూ ఉన్నారు కానీ ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి నీకు ఆదరణ అనుగ్రహించడానికి కనికరము చూపడానికి ఆయన కృప చూపడానికి మన పాపంలో నుండి ఆయన జీవంలోనికి నడిపించడానికి పాపం నుండి శాపం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చేది మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చేది అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు గడిచిన వారంలో కూడా ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనకు తెలిసినోళ్ళైతే చాలామంది కరోనా వైరస్ ద్వారా కరోనా వైరస్ తక్కువైంది కానీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది లెక్కకు మీద కానీ మనల్ని బ్రతికి ఇచ్చాడు కదా అదే దేవునికి ఒకసారి ఆలయలుగా చెప్దామా ఎప్పుడు శ్రమలే ఉంటాయి ఎప్పుడు బాధలే ఉంటాయి ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి మనిషి జీవించినంత కాలం కానీ ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ఈ శ్రమలు అందుకని ఎన్న తగినవి కావు అన్నాడు ఈ శ్రమలు ఈ బాధలు ఎన్న తగినవి కావు ఎందుకంటే మన నూతన పరుస్తున్న మన దేవుడు మనతో ఉన్నాడు దిన దినము మనల్ని అభివృద్ధి పరుస్తున్న దేవుడు దిన దినము మనల్ని ఆదరిస్తున్న దేవుడు ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆయనతో సన్నిధిలో మనం ఉన్నప్పుడు రేయి మొదట జామున లేచి మన పసిపిల్లల ప్రాణం కొరకు మన భర్త ప్రాణం కొరకు మన కుటుంబం ప్రాణం కొరకు మన ఆరోగ్యం కొరకు ఆయన వైపుకి చేతులు ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన మన కష్టాలు మన శ్రమ అంతటినీ ఆయన భరిస్తూ ఉన్నాడు ఆయన స్వస్థపరచి చేతలో ఆయన గాయాలే మనకు స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఆయన మనల్ని విడిపించడానికి కొరకే మనం చేసిన పాపాలు పాపము మాట ద్వేషము ఈర్ష కక్ష ఇవన్నీ ఆయన వీపు పైన వేసుకుని నీ కొరకు నా కొరకు సిల్వలో బలి ఆకాశానికి భూమికి మర్జిన బ్రయలాడినాడు ఎందుకో తెలుసా నిన్ను రక్షించాలని నీకు ఆదరణ అనుగ్రహించాలని నిన్ను బ్రతికించాలని తాను మృతి పొంది మళ్ళా తిరిగి లేచిన పునరుత్న శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు మన శ్రమ అంతట్లో ఆయన మనకు ఆదరణ అనుగ్రహించే దేవుడు అలాంటి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి ఆయన సన్నిధి వినాలి ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ చేయకండి ఫోన్ చేయండి కానీ వాక్యం అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి వాక్యం వినండి వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది ఓహో నిజంగా దేవుడు నా పట్ల ఇలాంటి అద్భుత కార్యం జరిగిస్తాడు వాళ్ళకు జరుగుతున్నది కాబట్టి నాకు కూడా దేవుడు జరిగిస్తాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు భాయపడద్దు అన్నాడు భయపడద్దు భాయపడకు దిగులు పడద్దు అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను ఆయన దక్షిణ హస్తంతో మనల్ని అన్నాడు మనమే ఆయన చేయి విచ్చిపెట్టేస్తాం ఆయన మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అలాంటి దేవుని సన్నిధిలో అయ్యా నీకు మొరపెట్టుకుంటున్నానయ్యా అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా ఇదిగో బలహీనలం నాయన నీ బలంతో నాయన మేము శక్తిహీన్లం నీ శక్తితో నాయన ఎన్నో సమస్యలతో ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చినాం బాబు మీరు మమ్మల్ని కనికరించండి కృప చూపండి అద్భుతాలు చే వాడవు నీవు అని నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నామయ్యా మొరపెట్టుకుంటున్నాం ఆదరణ లేకపోయినదానా అన్నారు ప్రభా ఆదరించండి కనికరించండి కృప చూపండి నడిపించి బలపెట్టుకునమని అంధకార శక్తులు అన్నింటినీ వేస్తూ మీ నామంలో బంధిస్తూ దురాత్మ సమం సమగ్నితో కాల్చివేస్తూ ఇక పరలోక జ్ఞానాన్ని ప్రభావితం ఇచ్చేయండి బలహీనరాలని నీ బలముతో నింపు నాయన శక్తిహీన్రాలని శక్తితో నింపి మీరే మా అందరితో మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడు వచ్చింది తండ్రి అమెన్ అమెన్ అవును మనం చెప్తున్నాం కదా ఆదరణ అనుగ్రహించే దేవుడి గురించి మనం ధ్యానం చేసుకుని బైబిల్లో ఎంతో మందిని ఆదరించిన దేవుడు ఆ వారందరినీ కొంచెం కొంచెం మనకు అన్నీ తెలుసు కానీ కొంత కొంతమంది కాబట్టి ఏమన్నా అంటే కనికరమ చూపు తండ్రి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటో వచ్చే మూడో వచ్చిన కనికరమ చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభిన ఏ క్రీస్తు తండ్రిని దేవుడు స్థుతింపబడి కాక దేవుడు మమ్మల్ని ఏ ఆదరణలో ఆదరించచున్నాడు ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించటకు శక్తి కలవరమానట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరించినాడు కష్టాలు కలుగుతున్నప్పుడు బాధలు కలుగుతున్నప్పుడు మాకు శ్రమలు ఉన్నాయి కానీ మేము ఆదరించడానికి మాకు శక్తిని నిదా ఇచ్చి అంటున్నాడు పావులు భక్తుడు నా ఈ వాక్యం వింటున్నా శ్రమలు ఉన్నాయండి ఏం వాక్యం ప్రకటించాలండి బాధలు బాధలున్నాయండి మేమేం దేవుని స్వార్థ ప్రకటించాలండి మా దేవుడు ఆదరించే దేవుడు అని మేము ఎలా చెప్పాలండి అని చాలామంది అంటూ ఉంటారు కానీ ఏదన్నా వస్తువు ఉన్నదనుకోండి ఆ వస్తువుని కొనడానికి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం డాక్టర్ ఉన్నాడు డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి బాగా చేస్తాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి కాదు నువ్వు దేవుని సన్నిధికి రా నువ్వు దేవుని సన్నిధికి వారిని నడిపించు ఎప్పుడైతే నడిపిస్తావో కొన్నీళ్ళు కూడా అంతే తన కుటుంబాన్ని తన స్నేహితుల్ని అందరినీ ఇంటికి పిలుచుకొని పేదల్ని పిలుచుకొని వాక్యాన్ని విన్నాడు కుటుంబం అంతటి మీద పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు జరిగించాడు నువ్వు ఆ రీతిగా పిలువు నువ్వు ఆదరించబడి నీకు శ్రమలు ఉన్నాయి మనకు శ్రమలు ఉంటాయి ఈ లోకంలో ఉన్నంతకాలం శ్రమలే మన భక్తులు అందరినీ చూసుకున్నప్పుడు శ్రమ లేకుంటే ఎవరున్నారండి సంతోషంగా ఉన్నారా ఏ కష్టాలే మాకు కష్టాలే మాకు బాధలే శ్రమలే ఇబ్బందులే ఇరుకులే అవమానాలే అన్నీ కలిగినా కూడా ఇదిగో శక్తి ఆ ఆదరణ అనుగ్రహించే దేవుడు నాకున్నాడు నన్ను ఆదరిస్తున్నాడు నిన్ను ఆదరిస్తాడని ఇదిగో మేము ధైర్యంగా నిలబడి వాక్యం ప్రకటిస్తున్నాం నా బిడ్డ అందుకే ఆయన అన్నాడు ఏమన్నా అంటే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఆ ధైర్యపడవద్దని వేడుకొంచున్నాను ఇది మీకు మహిమకరములు ఉన్నాయి అంటే మనకు శ్రమలు వస్తే దేనికంట మహిమ కొరకు మనకు తెలుసు మహిమ కొరకు మరి ఆ మార్త లాజర్ ముగ్గురుండి వాళ్ళ దగ్గరికి ఆయన కూడా వచ్చాడు మరి ఆ మార్తలతో ఉన్నప్పుడు లాజర్ చనిపోయాడు మనకు తెలుసు కదా యాహన స్వార్థ పదకొండవ అధ్యాయంలో చనిపోయాడు చనిపోయినప్పుడు మరీ అంటుంది అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు బతికేవాడు నువ్వు ఇక్కడ ఉండుంటే ప్రవా వ్యవహార స్వార్థ పదకొండవ అధ్యాయం మూడవ వచ్చినాం అతను అక్క చెల్లెండ్రు ప్రభా రెండో వచనం చేయండి లా ఈ లాజర్ ప్రభు కత్తరి పూసి తల వెంటనే ఆయన పాదం తుడిచిన మరి యొక్క సహోదరుడు అతను అక్క చెల్లెండ్రు ప్రభా ఇదిగో నువ్వు ప్రేమించి వాడు రోగే అన్నాడని ఆయన ఎద్దకు వర్తమానం పంపరు ఏ సది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందట పౌల భక్తుడు అదే అంటున్నాడు ఈ శ్రావలన్నీ కలుగుతున్నాయి ఆయన మహిమ కొరకే ఆ శ్రమలు విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఎందుకు భయపడాలి ఆదరణ అనుగ్రహించే దేవుడు మనతో ఉన్నాడు మనం ఎందుకు దిగులు పడిపోవాలి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదరించారండి ఎవరైనా ఒక దండేసారా ఆయనకు ఆయన గొప్ప దేవుడని ఆయన నచ్చేశారా ఎంతమందిని కుంటి వాళ్ళని వారిని మరి మనకు తెలుసు చనిపోయిన వారిని అందరినీ లేపాడు వేదంలో ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చి పాదాల దగ్గర పడిపోతే ఆయన స్వస్థపరిచి ఆదరణ అనుగ్రహించి గొప్పదేవుడు ఆయన ఎవరైనా మెచ్చుకున్నారా ఎవరు మెచ్చుకోలేరు ఆఖరికి సీలు వేశారు ఎంత భయంకరమైన ఉముసారు బట్టలు పీకేశారు కొరడాలతో కొట్టారు గాయపరిచారు ఎరుసలేం వీధుల్లో ఆయనని ఈడ్ చేసుకొని పోయారు ఎంత మన కొరకు ఆయన ఎవరు మెచ్చుకున్నారండి కానీ ఆయన అంటున్నాడు ఆయన అమ్మ నా కొరకు ఇవ్వకండి మీ కొరకు మీ బిడ్డల కొరకు ఇవ్వండి ఎంత ఆదరణ మాటలు చూసారా ఆ శ్రమలో ఉండి కూడా ఆయన మనల్ని ఆదరించాడు ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్డైన దేవుడు అందుకే అంటున్నాడు నా విమోచకుడు సాచ్చి ఇవ్వడం నేను తప్పకుండా ఆయనను చూస్తాను కన్నులారా నేను చూస్తాను నా చర్మం చీక్కుపోయినా పర్వాలేదు ఈ శ్రమలకు వచ్చి వేదనలు కలిగినా పర్వాలేదు నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని మనం చూస్తే మరో మార్తలు కూడా అదే ఆయన అంటున్నాడు ఇది మహిమపరచడానికి కొరకే వచ్చింది మనకు తెలుసు మహమపరచబడ్డా లేదా ఏడ్చరు ఏసు నామ సహోదరి లాజన్ని ప్రేమించాడు ఆయన ప్రేమించినా కూడా మరణం వచ్చింది వారి కుటుంబాలు బాధ వచ్చింది వేదన వచ్చింది దుఃఖం వచ్చింది శ్రమ వచ్చింది వాళ్ళు వే దేవుని పిలిచారు మనకు తెలుసు కదా ఆయన అంటున్నాడు అందుకే అంటున్నాడు అందుకేసు వ్యవహన్స్ అర్థం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం చనిపోయిన తప్పకుండా మనం లేస్తామనే నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు మనకు సాగిపోయినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన మహిమపరచడానికి కొరకే మనకి ఈ శ్రమలు ఆయనను స్తుతించడానికి కొరకే ఈ శ్రమలు ఈ బాధలు ఈ ఇబ్బందులు ఇరుకులు అందరూ అంటారు నమ్ముకున్నందుకు ఎన్ని శ్రమలు వచ్చినాయండి దేవుని నమ్ముకున్నందుకు శ్రమలు రాలేదు బిడ్డ ఇంకా ఆయన ఆ శ్రమ అంతట్లో నుండి కూడా దేవుడు తప్పిస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మేము నిన్న కారులో వస్తున్నప్పుడు ఆ క్యాబ్ అబ్బాయి అంటాడు నాకు అన్ని శ్రమలేనండి మోసము అక్రమము చేయొద్దంటారు కానీ చేయకుండా ఉంటే అన్ని శ్రమలే బాధలేను మాకు అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు నేను దేవుడు తప్పకుండా కనికెలిస్తాడు బాబు నీ కృప చూపుతాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడిని నమ్ముకుంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు అంటే అబ్బాయి ఏం చెప్పాడంటే నేను ఆశరిపోయినా అమ్మ నేను కార్లో విజయవాడ దాకా వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ పాటలు పెట్టినాయి ఎన్ని తలచిన ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ఆ పాట పెట్టుకుని తర్వాత రెండు మూడు పాటలు పెట్టి దేవుని స్థుతిస్తూ ఆయన ఆ పాటలు పెట్టాడు మాకు అన్నాడు శ్రమలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కాపాడుతాడు నాన్న అని చెప్తూ ఉన్నాను సడన్గా ఇద్దరు కనపడకుండా ఇద్దరు అడ్డొచ్చేసారు ఇట్లా ఆయన కనపడలేదా ఇద్దరు సైతాన్ని చూసారా దేవుని వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు దన్మని తప్పించాడు ఇట్లా అప్పుడు నేను చెప్పాను చూసావా నానా దేవుడు తప్పించాడా ఇప్పుడు ఆ శ్రమ కలుగుతుండే యాక్సిడెంట్ అయిపోతుండే కానీ దేవుడు తప్పించలేదా ఇదిగో ఆయన తప్పించేవాడు ఆదరణను గ్రహించేవాడు కృప చూపేవాడు కనికరం చూపేవాడు ఆయన నమ్ముకున్నందుకు ఎప్పుడు కష్టాలు ఉండవు కష్టాలు కలిగినా వాటిలో నుంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు ఆయన అందుకే అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును ఎంత గొప్ప మాటలు చూసారా ఈ లోకంలో ఈ శరీరానికి అన్ని రోగాలు బాధలు వేదనలు దుఃఖాలు అవమానాలు అన్నీ కలుగుతాయి శరీరంలో రోగాలు భయంకరమైన బీపీ షుగరు స్పాండ్లైటిస్ కడుపు నొప్పి క్యాన్సర్లు ఎన్నో రోగాలు అందుకని నడినెత్తు నుండి అరికాలు వరకు స్వస్థతే లేదు ఎన్నో రోగాలు కలుగుతున్నాయి కానీ ఆయన ఒకవేళ చనిపోయినా నేను బ్రతికిస్తాను ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా ఆయన బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఆలో చెప్దామా మనం చనిపోము చనిపోయినా కూడా ఆయన బ్రతికించే దేవుడు పునరుత్న శక్తి కలిగిన దేవుడు యోగును బ్రతికించలేదా యోగు కష్టాల నుంచి విడుదల కలగ చేయలేడా ఇక్కడ మరే మార్తలు కూడా అదే ఏడుస్తున్నారు అయ్యే నువ్వు ఉండుంటే మా తమ్ముడు చావకపోతుండే కదా ఆయన అన్నాడు ఇది మహిమ కొరకే వచ్చింది ఆయన ఇంకా కొంతసేపు ఆలస్యం చేశాడట మన జీవితాల్లో కూడా అంతే కష్టాలు రాగానే ప్రార్థన చేయగానే అయిపోవాలి 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 అనుకుంటాం కానీ అక్కడ కూడా అంతే మా చనిపోయాడు లాజర్ చనిపోయినా కూడా ఆయన ఇంకా రాకుండా ఇంకా ఆలస్యం చేశాడు మన జీవితాలు ఇంకా ఆలస్యం జరుగుతున్నదంటే ఏదో ఒక కార్యం అద్భుత కార్యం ఆయన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ మనమేమో కంగారు పడిపోతూ ఉంటాం కంగారు పడిపోతుంటాం తగిన సగమయమంతా ఆయన హెచ్చించులాగిన ఆయన చేతి కింద మనం బలంగా ఉండాలి ఆయన చేతి కింద అణిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతం జరిగిస్తాడు అందుకంటున్నాడు మరి ముప్పై రెండవ వచ్చినంలో ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆమె పాదముల మీద పడి ప్రభా నీవి ఇక్కడ ఉండి నేల నా సహోదరుడు చావుకుండా నన్ను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగు చూ అతను ఎక్కడి నుంచి ఇతను అడగగా ప్రభా వచ్చి చూడమని ఆయనతో చెప్పరు ఏసు కన్నీళ్ళు వేడ్చాను ఆలవి చూసారా మనల్ని ఆదరించే దేవుడమ్మా మన కన్నీటిని తుడిచే దేవుడు వాళ్ళు అన్నారు నేనే పునరుత్నాన్ని జీవాన్ని నేనే బలం ఇచ్చేవాడని నేను మృతినందించి వాడిని బ్రతికించి వాడు నేనే గాయం చేయవాడని గాయం కట్టువాడని నేనే ఆరు బాధలు కడిగిన ఏడు బాధల నుంచి విడిపించగలవాడని నేనే అని గొప్ప దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు నువ్వే శ్రమలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ ఇబ్బందులు ఉన్నావు ఆయన అన్నాడు మర్యాద అన్నాడు నువ్వు నమ్మిన దేవుని మహిమ చూతూ ఎందుకు భయపడుతున్నావు నువ్వు చెప్పాలి అదే వాక్యం చెప్పాలి నేను నమ్ముతున్నానయ్యా ఇగో నేను బలపడతాను నేను నమ్ముతున్నానయ్యా నేను నీ మహిమను చూడాలి నేను నమ్ముతున్నానయ్యా నాకు బిడ్డల్ని ఇస్తావు నేను నమ్ముతున్నానయ్యా నీ మహిమను నేను చూస్తాను నాకు ఈ వ్యాధి వచ్చిందయ్యా నేను నమ్ముతున్నానయ్యా తప్పకుండా బాగు చేస్తావని ఇదిగో నీ మహిమను నేను చూస్తున్నాను నాకు ఈ కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది ఇరుకులు వచ్చినాయి నాకు శ్రమలు వచ్చినాయి వేదనలు కలుగుతున్నాయి అయినా కూడా నేను విశ్వాసంతో నిన్ను నమ్ముతున్నాను నీ మహిమను నేను చూస్తున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు కుళ్ళిపోయిన లాజర్ని బ్రతికించలేడా అన్ని అవయవాలన్నీ కుళ్ళిపోయినాయి ఉబ్బిపోయిన మనిషిని దేవుడు లేపలేడా లాజరు బయటికి రా అన్నాడంతే స్వస్థత కలిగి ప్రాణం తిరిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం యాహోన్స్ వార్త పదకొండవం నలభై వచ్చనంలో నువ్వు నమ్మిన ఎలా దేవుని మహిమ చుత్వన్నీ నీతో చెప్పలేదా అని ఆమెతా నేను అంతటి వారాయరా ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మన విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నువ్వు నా మను వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచున్నా ఈ జనసోము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితున్నాను ఆయన అలాగే చెప్పి లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములు కట్టినవాడై వెలుపలికి వచ్చను హాలూయ్య హాలూ ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా ఆయన అన్నాడు నా మనవిన్నందుకు నీకు వందనాలయ్యా నువ్వు కూడా వాళ్ళకి ప్రార్థించే అయ్యా నా వింటున్నావు నీకు వందనాలయ్యా నా పట్ల కార్యం జరిగిస్తున్నావయ్యా నీకు వందనాలయ్యా నన్ను స్వస్థపరుస్తావయ్యా నీకు వందనాలయ్యా నన్ను విడుదల కలగ చేస్తావయ్యా నీకు వందనాలయ్యా నా గర్భ ఇస్తావయ్యా నీకు వందనాలయ్యా నీ కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నా ఇవ్వకముందటినే లాజర్ బయటకు రాకముందటే ఆయన కృతజ్ఞతా స్థుతి ఆయనే కృతజ్ఞత స్థుతి పరలోక దేవునికి చేసినప్పుడు మనం ఎట్లా చేయాలి ఇంకా విశ్వాసంతో నమ్మిన ఎడల అన్నాడు నమ్ముతున్నవా ఎసే గొప్ప దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు నా కన్నీటిని తుడుస్తాడు నన్ను ఆదరిస్తాడు నా భర్త నన్ను ఆదరించుకున్నా నా దేవుడు నన్ను ఆదరిస్తాడు మార్చే పరిస్థితి ఆయన చేస్తాడు నా బిడ్డలు నన్ను ప్రేమించుకున్న ప్రేమించే వారికి చేస్తాడు నా దేవుడు గొప్ప దేవుడు నా గర్భపలము ఇవి లేకున్నా ఇప్పుడు కానీ తప్పకుండా నాకు గర్భపలాన్ని ఇస్తాడు నా ఉద్యోగం పోయింది నేను బాధపడుతున్నాను తప్పకుండా నేను నమ్ముతున్నాను ఆయన తిరిగి మళ్ళీ నాకు ఉద్యోగం ఇస్తాడు అందుకు నీకు స్తోత్రమే అనుస్థితి చెల్లిస్తున్నావా కృతజ్ఞతా స్థుతి చెల్లించాడు ఆయన నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించున్నాను ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నాకు తెలుసు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఈ చుట్టుపక్కల వారు అందరు తెలుసుకునేటట్లు నీవు మాయం పరిచేయ్యా అని ప్రార్థన చేశాను నువ్వు కూడా అలాగే ప్రార్థన చేయాలి అయ్యా నన్ను హేళన చేస్తున్నారు నన్ను బాధ అయ్యా నాకు ఆదరణ కలగ చె వీళ్ళందరూ కళ్ళు తెరిచేటట్లు నువ్వు నా ఇలా అద్భుత కార్యం జరిగించే ప్రభాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అద్భుతం జరిగిస్తాడు లాసను లేపిన దేవుడు నిన్ను లేపలేడా ఉద్యోగం లేని వానికి నీకు ఉద్యోగం ఇయ్యలేడా గర్భపాలం లేని వారికి గర్భపాలం ఇవ్వలేడా నువ్వు వేదనతో దుఃఖంతో కూర్చుని నీకు రావాల్సిన నీ ఆగిపోయినప్పుడు దేవుడు తిరిగి నీకు ఇవ్వలేడా నీకు ప్రమోషన్ ఇవ్వలేడా నీ బిడ్డల్ని సెటిల్మెంట్ చేయలేడా నీ కుటుంబాన్ని కట్టలేడా ఆయన కట్టగలడు ఆదరణ అనుగ్రహించిన దేవుడు చనిపోయిన లాజ్ని మళ్ళీ తిరిగి అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చుని నాకు తెలియదు బిడ్డ కానీ దేవుడు తప్పకుండా నీ కాదరని దేవుడు అందుకే అన్నాడు నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచనంలో ఏహో అందరికీ ఉపకారి ఆయన కనికిరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది హాల లూయ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ పదమూడవ వచనంలో ఇందాక చదువుకున్నాం కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలు చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నాను ఇది మీకు మహిమకరములై ఉన్నవి ఆయన ఉద్దేశం ఉంది ఆయన ప్రణాళిక కొరకు నేను సృజించాడు ఆయన పని నిన్ను సృజించాడు ఆయన చేతి పని అయి ఉన్నాం మనం కాబట్టి తప్పకుండా ఆయన నిన్ను విడిచిపెడతాడా మనుషులు విడిచిపెట్టేస్తారు స్నేహితులు విడిచిపెట్టేస్తారు ఈ లోకం అందరూ విడిచిపెట్టేస్తారు మనల్ని మాటలు పెట్టి అవమానాలు చేసి అపనిందలు వేసి ఆరు ఇంకా అయిపోయిందిరా వాడు పని ఏముందిరా నేను తొక్కేశాను రా నేను చంపేశాను రా నేను అలా చేశాను రా అనుకుంటాడు కానీ ఏం చేయలేడు కానీ దేవుడు మనతో ఉన్నాడు కొరింతీల రాసిన రెండో పత్రిక ఓటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాళ్ళ యేసు క్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు చూసారు ఎంత గొప్ప మాటలో ఆయన అవునంటాడు అవునంటే ఖచ్చితంగా చేస్తాడు మనుషులు చేస్తామంటారు నాకు కూడా అట్లే చాలామంది మీకు సహాయం చేస్తామండి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నీ చెప్పారు కానీ ఎవ్వరు సహాయం చేయాలి కానీ దేవుడే సహాయం చేస్తున్నాడు డాక్టర్ల దగ్గర పరిగెత్తిన ఎవరేం సహాయం చేయలేరు నాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు సెండ్స్ ఇస్తామన్నప్పుడు లాభం లేదన్నప్పుడు నా దేవుడు నన్ను ఆదరించాడు అందుకే నన్ను నా వలన నీకు దీర్ఘాయువు కలిగినాయి నువ్వు జీవించే సంవత్సరములు అధికములదని దేవుడు నాకు వాగ్దానమే వాగ్దానములు ఇచ్చిన వాడు నమ్మ తగిన నీతో ఉన్నవాడు నీలో ఉన్నవాడు గొప్పవాడు అందుకే అన్నాడు నిర్గమా కాండం ఇరవై రెండవ వచ్చే ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు అన్నాడు నేను దయగల వాడను గనుక దయగల వాడను నాకు మొర్ర పెట్టినెడలా నేను విందును చూసారా దయగలవాడు మనం ఎవరి దగ్గర కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళామనుకోండి వంద మాటలు అంటారు నీకు అలా చేసాము ఇలా చేసాము అవంటారు అసలు కష్టాన్ని అర్థం చేసుకోరు వాళ్ళకి దయ్య ఉండదు ఇదే సమయం కదా అని వాళ్ళు తొందర చేసేస్తూ ఉంటారు కానీ దేవుడు దయగలవాడు అందుకని నేను దయగలవాడని గనుక నాకు మొరపెట్టి నేళ్ళ నేను వింటాను యోగ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూస్తే శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును బాధ వలన విధేయులుగా చేయను అంతేకాక బాధల్లో నుండి నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రోవ్వుతో నింపును ఆలలు హాలలివి ఎంత గొప్ప మాటలు చూసారా ఆయన ఏమంటున్నాడు శ్రమ పడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపిస్తాడు నిన్ను విడిపిస్తాడు నీకు ఆదరణ కాలం చేస్తాడు నువ్వే శ్రమతో ఉన్నావో నాకు తెలియదు బిటా నువ్వే దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావో నాకు తెలియదు నువ్వే బాధతో వేదనతో ఏ శ్రమతో ఈ టీవీ పెట్టావో నాకు తెలియదు నేను కాదు మాట్లాడు ఆయన మాట్లాడుతున్నాడు నేను దయగలవాడను శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వల్ల ఆయన విడిపించును బాధల వల్ల విధేయులుగా చేయను కష్టాలు వస్తే విధేలు అయిపోతాం కురిగిపోతాం అంతేకాక బాధల నుండి నిన్ను తప్పించను ఇరుకులేని విశాల స్థలములకు నీకు అన్ని విరుకులు ఉన్నాయేమో శ్రమలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయేమో కష్టాలు ఉన్నాయేమో కానీ ఆయన విడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో మీ దేవుడైన యహోవా కర్ణ వాత్సల్యం గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడనేయండి తాను చేయి కీడన ఉద్దేశం కీడు చేయక పశ్చాత్తా పడతాడు ఒకవేళ మన కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి వేదనల సాతానుడు కలుగు చేస్తున్నాడు కానీ దాంట్లో నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడని మనం చదువుతున్నాం దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగించాలని మనం కూడా అంటున్నాం యోబు గ్రంథము ఐదవ అధ్యాయం ఏడు నుంచి పదిహేను యోబు శ్రమలో ఉన్నప్పుడు అంటున్నాడు నరు శ్రమానుభవనకే పుట్టించున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించదును దేవునికే నా రాజ్యం అప్పగించదును నాకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది కానీ ఆయన అన్నాడు మనుషులు శ్రమానుభవానికే పుడుతున్నామంటారు మనం అంతేకాక నాయన నేను దేవుని ఆశ్రయించదు నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావో నాకు తెలియదు ఎవరి సన్నిధిలో కూర్చున్నావో నాకు తెలియదు కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎవరి దగ్గర ఆదరణ కొరకు నువ్వు పరుగులేడుతున్నావో నాకు తెలియదు కానీ దేవుడు ఈ దినాన్ని నీకు వాగ్దానం ఇస్తున్నాడు తప్పకుండా నేను దేవుని నాస్తిని దేవునికే నా వ్యాజ్యం అప్పగిస్తాను అన్నాడు అన్ని పోగొట్టుకున్నాడు ఏహో వాయిత్యను ఏ హో నామమునకు స్థుతి కలుగును కాక నువ్వు చెప్తావా ఈ దినాన్ని నాకు చెప్పాలి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇంకేమంటున్నాడంటే పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు పొలం మీద నీళ్లు ప్రవహింపజేవాడు అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగంలో నెరవేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచను కపటుల ఆలోచనలు తల క్రిందలు చేస్తాడట నీ విషయంలో ఎవరైనా అన్యాయం చేస్తున్నారా నిన్ను బాధపడుతున్నారా నిన్ను కష్టపడుతున్నారా వారి తలంపులన్నీ తలక్రిందులు చేసేస్తాడట ఎంత గొప్ప దేవుడో తెలుసా దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు ఎంత ఆదరణ అనుగ్రహించే దేవుడు అందుకే అన్నాడు రెండో దశలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో మన ప్రభాయిని ఏ క్రీస్తుని మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుణ్ణి మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కారమందును ప్రతి సద్భావందను మిమ్మల్ని స్థిరపరచును కాక హాలూయ్య హాల ఎంత గొప్ప దేవుడు చూడని మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు మనకి మన ప్రభిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించాడు ఎస్ఐ మనల్ని ప్రేమించాడు మన కొరకు రక్తం కాచాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఇప్పుడు అంటున్నాడు రా దగ్గరికి రా దీని మళ్ళీ అచ్చేతులు చాచి నేను పిలుస్తున్నాను వేదంతో ఉన్నవా బాధ్యత ఉన్నవా దుఃఖంతో ఉన్నవా నేను నిన్ను ఆదరిస్తాను అందుకే అంటున్నాడు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుణ్ణి మీ హృదయములను ఆదరించి మన హృదయాలను ఆదరిస్తాడట ప్రతి సత్కార్యమందును ప్రతి సద్భావమందును మిమ్మల్ని స్థిరపరచును కాక హాలలు హాలలు మన దేవుడు గొప్ప దేవుడు ఆదరించే దేవుడు మనల్ని కాపాడుతాడు ప్రేమిస్తాడు కష్టంలో ఉన్నవాన్ని వేదనలు ఉన్నవాడిని ఆయన ముట్టి స్వస్థపరిచే దేవుడు నీ వేదనంతా దేవుడు తీసేస్తాడు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు అయ్యా నీకు వందయా అల్లాడు మరి ఆ మార్తలను ఆదరించిన దేవుడు మీకు శ్రమలు వచ్చినాయి అంటే అది మహిముఖరం కొరకే అని అవతండ్రి అవును మా వేదన దుఃఖాన్ని బాధను చూస్తున్నా దేవుడు ఏ వేదనతో టీవీ దగ్గరకు వచ్చిన నాకు తెలియదు అయ్యా అయా వేదన తీసివేసి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా నా ఎంతో దుఃఖంతో బాధతో కరికరించిన కృపచూపు నాయన అద్భుతం జరిగించిన నువ్వు నమ్మిన ఏళ్ళ దేవుడిని మహిమ చూతూ అన్నావు బాబు అయ్యా మేము నమ్ముతున్నామయ్యా నా ప్రార్థన విన్నందుకే నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం అన్నావు ఈ చుట్టుపక్కల వారు నాయన వారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాను అమ్ బాబు మేము కృతజ్ఞత స్థుతి ముందుగా చెల్లిస్తున్నామయ్యా మా వేదల్ని తీర్చినావని మా గర్భ ఫలం ఇచ్చినావని మాకు ఉద్యోగం ఇచ్చినావని మా బిడ్డల్ని మార్చినావని మా కుటుంబంలో నెమ్మది ఇచ్చినావని నీ కృతజ్ఞత స్థుతి చెల్లించు మరణంతో నాయన క్వారంటైన్లో ఉన్న బిడ్డల్ని కనికరించిన ఆయన ఐసీలో ఉన్న బిడ్డల్ని కనికరించిన ఆయన అయ్యా ఆదరణ అనుగ్రహించిన ఆయన భర్తను పోగొట్టుకున్న వారికి బిడ్డను పోగొట్టుకున్న వారికి నాయన తండ్రిని పోగొట్టుకున్నారు తల్లిని పోగొట్టుకున్న వారికి అయ్యా కరోనా వైరస్ ద్వారా ప్రభు అనేక మంది పోగొట్టుకున్న ఆదరణ లేకున్నారయ్యా వారిని ఆదరించి మనం ప్రార్థిస్తుంది కనికరించి కృప చూపి వారిని స్వస్థపరచుమని ప్రార్థిస్తాం ఏ హో అరాఫ నీకు వందనాలయ్యా స్వస్థత నిర్చివాడ నీకు వందనాలయ్యా అయ్యా వైరస్ని మీరు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా తీసివేయనయ్యా వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం ఇవ్వండి వేదనతో ఉన్న వారిని ఆదరించిన నాయన కనికరించి మీరే మహిం పొందుకురమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుతున్నంత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరతలు కో తప్పకుండా ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం మేము ప్రార్థించిన దానికన్నా ఆయన పాద సన్నిధిలో ఉండి ని మహిమని నేను చూస్తున్నానయ్యా నేను ని మహిమని నేను చూస్తున్నానయ్యా నువ్వు మా పట్ల కార్యం జరిగిస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు విశ్వాసం తడుగుతావు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యము జరిగించును కాక అమ్మాయి